Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్మినేనికి మంత్రి పదవి. జగన్ టీమ్ త్రీలో ఎవరెవరంటే, కేబినెట్ ప్రమాణ స్వీకారం రోజే సీఎం జగన్ తన మనసులో మాట బయటపెట్టారు. 2 ఏళ్లకోసారి మంత్రి పదవులు మారుస్తానని, ఎన్నికల ఏడాది పటిష్టమైన టీంతో రంగంలోకి దిగుతామని చెప్పారు. అన్నట్టుగానే 2 ఏళ్లకు కొత్త వారికి అవకాశం ఇచ్చారు, పాతవారిలో కొందరిని తొలగించారు. ఎన్నికల ఏడాదిలో ప్రయోగాలు ఎందుకు చేస్తారులే అని అనుకున్నారంత. కానీ జగన్ తన ఆలోచనను మరోసారి అమల్లో పెట్టారు. ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉండగా మళ్లీ మంత్రివర్గంలో ప్రక్షాళన మొదలుపెట్టారు. కొత్త వారికి ఛాన్సులు ఇవ్వబోతున్నారు, పాతవారిని పక్కన పెడుతున్నారు. మార్పులు చేర్పులకు ప్రతిభే కొలమానమంటున్నారు. గతంలో అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి వంటి వారిని మంత్రి పదవుల నుంచి తొలగించే క్రమంలో జగన్పై కాస్త ఒత్తిడి వచ్చినా అందరికీ సర్ది చెప్పుకుంటూ వచ్చారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత విషయంలో ఇబ్బంది ఎదురైనా తర్వాత ఆమె సర్దుకున్నారు. ఇప్పుడు టీమ్ 2 నుంచి కూడా కొన్ని వికెట్లు పడబోతున్నాయి. ముందుగా సీదిరి అప్పలరాజుపై వేటు ఖాయమైనట్లు తెలుస్తోంది. సీఎం జగన్తో ఆయనకు సడన్ మీటింగ్ జరిగింది. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తనకేమీ ఇబ్బంది లేదని కూడా అప్పలరాజు చెప్పారు. అంటే ఆయన పదవీ గండాన్ని ఊహించారు. పదవి లేకపోయినా సర్దుకుపోతానని చెప్పేశారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాంతో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. 2 దఫాలు ఆయన మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పదవి రాకపోయినా సర్దుకుపోయారు. స్పీకర్ పోస్టులో ఉండి కూడా ప్రతిపక్షాన్ని చడామడా వాయించేస్తున్నారు. ఆ అర్హతే ఆయనకు టీం 3లో బెర్త్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎమ్మెల్యేలలో కూడా కొంతమందికి జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో మంత్రి పదవులు లేని సామాజిక వర్గాలను ఏరికోరి జగన్ కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఈ నెల 3న జరిగే ఎమ్మెల్యేల మీటింగ్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద 5 ఏళ్ల పాలనలో 3 కేబినెట్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్కే దక్కుతుంది. మంత్రి అంటే 5 ఏళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకునే ధీమాను పక్కన పెట్టేశారు జగన్. 2 ఏళ్లు గ్యారంటీ, ఆ పైన బోనస్ అనుకునే విధంగా నాయకుల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు 3వ టీంని రంగంలోకి దించబోతున్నారు. అయితే ఇందులో భారీగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. ఇద్దరు ముగ్గురి విషయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.